అణచివేతకు గురయ్యే వాళ్లకు ఆకలి ఉన్నవాడికి, సమస్య ఉన్నవాడికి సంఘం అనేది తప్పకుండా ఉంటది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన. సంఘం ఉన్నవాళ్ళ కోసం ఉండదు, సంఘం పేదవాళ్ళ కోసము లేని వాళ్ళ కోసం ఉంటుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన. పెద్ద పతాక శీర్షికలు వచ్చింది, కానీ మంత్రి కాదు కదా ఆయన. ఒక ప్రెస్ మీట్ లో వాళ్ళు అన్నారు, కొంతమంది వేదవాళ్ళు మాదాన్యంలో ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కూడా అన్నాడు. ఇట్లా కొన్ని సంఘటనలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ మొత్తం 22 సంవత్సరాల చరిత్రలో ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, అంగన్వాడీ ఆయా కావచ్చు, సెకండ్ ఏఎన్ఎం కావచ్చు, విఆర్ఏ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, గ్రామ కార్యదర్శి కావచ్చు, మహిళా సంఘాల నాయకురాలు కావచ్చు, లేదా అనేక ఆర్టీసీ కావచ్చు, ఇట్లా అనేక సంఘాలు ఏవైతే టెంట్లు వేసినాయో ఆ టెంట్ల కింద తప్పకుండా పోయి సంఘీభావం చెప్పి వచ్చినటువంటి బిడ్డని నేనే ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా. అందువల్ల మీరు కోటి నా మొత్తం ఏకరవు పెడితే అర్థం ఏంటంటే, డెఫినెట్గా ప్రతిపక్షంలో ఉన్నా ఏదైనా సమస్య ఉంటే కొట్లాడతాం, అధికారంలో ఉన్నప్పటికి కూడా అధికారం ఉన్నంత మాత్రాన ఇది ప్రస్తావించకూడదు అనేటువంటి భావన మాత్రం నాకు లేదు. అది నాకు నచ్చితే తప్పకుండా అది న్యాయమైందని చెప్పి అనిపిస్తే డెఫినెట్గా దానికోసం కూడా కొట్లాడే అంటే అధికారం ఉంటాం కాబట్టి అడిగే ప్రయత్నం చేస్తాం, మెప్పించే ప్రయత్నం చేస్తాం తప్ప పదవి కోసం పెదవులు మాత్రం మూసుకోనని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. రెండవది, మూడవది, ఇవాళ దేశంలో ట్యాక్స్ పద్ధతి, మొన్న జీఎస్టీ అప్పుడు కొట్లాడినాను, జీఎస్టీ కౌన్సిల్లో నేను 4 ఏళ్ళు పనిచేసిన, నా ఫిలాసఫీ ఏంటంటే ట్యాక్స్ పేయర్స్ సంఖ్య పెంచండి, ట్యాక్స్ బ్రాకెట్లోకి ఎక్కువ మంది తీసుకురావడం ద్వారా లాభం ఎక్కువ ఉంటుంది తప్ప ఎక్కువ ట్యాక్స్ కట్టాలంటే ఎగవేతకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది, ఎవిజన్ ఉంటుంది. మీరు ఈ రాంగ్ దాంట్లో పోతున్నారు. ఈ 30%, 40% ఇవన్నీ అవుట్డేటెడ్ పద్ధతులు. తక్కువ ట్యాక్స్ ఉంటే గింతే కదా అని చెప్పి కట్టుకుంటారు, దాంట్లో ఎక్కువ మంది కట్టుకుంటారు. ఎక్కువ మంది కట్టడం ద్వారా ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, కానీ తక్కువ మంది దగ్గర ఎక్కువ ట్యాక్స్ వేయడం వల్ల ట్యాక్స్ తక్కువ వస్తుంది అని చెప్పి నేను చెప్పి 20 లక్షల బ్రాకెట్ వరకు, 20 లక్షల టర్నోవర్ వరకు జీరో ట్యాక్స్ ఉండే, మీ జీఎస్టీలో 20 లక్షల టర్నోవర్ వరకు జీరో ట్యాక్స్ ఉండే. ఈ మధ్య కాలకు చూస్తాను, డెఫినెట్గా మీరు ఏది చెప్తా ఉన్నారు, ఈ కాలంలో ఏ రేషియోలో అయితే ఇన్ఫ్లేషన్ వస్తుందో, ఆ రేషియోపై జీతభత్యాలు ఏం పెరగవు. వాస్తవం చెప్పాలంటే మన ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా జీతభత్యాలు పెద్ద పెరగవు. ఇన్ఫ్లేషన్ ఒక్కోసం 6% ఉంటుంది, 7% ఉంటుంది, 8% ఉంటుంది సంవత్సరానికి. ఈవెన్ పిఆర్సీ కూడా నీకు 25%, 30% పెరగదు, ఈ రేషియో తగ్గట్టుగా పెరగదు. మీ జీతభత్యాలు ఎట్లా పెరుగుతుందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఇది. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, అసలు కథ ఏంటంటే, ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అమెరికా లాంటి దేశంలో ఇవాళ జీతం వారం వారం వస్తే, 15 రోజులకోసారి వస్తే, లేదా ఫస్ట్ వీకెండ్ అని చెప్పి మొత్తం ఖర్చు పెట్టుకుని వస్తారు. అంటే ఆ దేశం యొక్క కల్చర్ ఏంటంటే ఆ దేశంలో తప్పకుండా ఏదో పని చేసుకుని బతకొచ్చు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి గ్యారంటీ. కానీ ఇక్కడ ఆ గ్యారంటీ ఉండదు. భారతదేశం లాంటి దేశంలో ఉద్యోగం ఊడిపోతే 6 నెలలక, 7 ఏళ్లక మళ్ళీ ఏమైతే తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేని సేవింగ్స్ విధానం ఉన్న దేశం భారతదేశమే. అందువల్ల ఇవాళ మీరు చూసిందా, కరోనా వచ్చి 2007లో ఒకసారి ఇన్ఫ్లేషన్ వచ్చింది, రెసిషన్ వచ్చింది, 2007లో ఒకసారి రెసిషన్ వచ్చింది, మళ్ళీ ఇవాళ కూడా రెసిషన్ వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుంటుపడిపోతే ఇవాళ భారత ఆర్థిక విధానం మాత్రం ఉన్నంతలో కొంత కొంత ప్రోగ్రెస్గా ఉండి ఇవాళ గ్రోత్ను నమోదు చేసుకున్న ఏకైక దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మనకు, నాకు తెలిసి మీరు చూసినారు, ఈ 10 సంవత్సర కాలంలో ఇంత గడ్డు కాలంలో కూడా 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. రేపు మోడీ గారు అంటున్నారు, మరోసారి అధికారాన్ని కనుక నాకు అప్పచెప్తే 3వ ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని నిలబెడతాను అన్నారు. ఇలా చాలా విషయాల్లో మనం కొంత ముందుకు పోయినాం.
ఇప్పుడు మీరే నాలుగు మాటలు చెప్పినారు. ఒకటి, సేవింగ్స్ ఉండవు మాకు, ఉద్యోగ భద్రత ఉండదు మాకు, ఉన్నంత వరకు మంచి బ్రహ్మాండం ఒక ప్రణాళిక ఉంటుంది. నాకు 40,000 జీతం వస్తుంది, 20,000 రూపాయలు నేను ఇల్లు కొనుక్కుంటే కట్టుకోవచ్చు, నా పిల్లల ఫీజు కింద ఇట్లా ఎక్స్పెక్టెడ్ అది ఉంటుంది. టక్కన పోతే ఉద్యోగం పోగానే ఇవాళ ఆగమనం అయిపోతుంది. ఏ మిత్రుని దగ్గర పోయినా కూడా మన దగ్గర ఉన్నంత కాలమో మంచిగా వస్తాడు, తింటాడు, తాగుతాడు, నీకేందా అని చెప్పి పోతాడు, మన దగ్గర ఖర్చు పెట్టిస్తాడు. కానీ నీకెవరైనా అవసరమైతే మాత్రం ఒక రూపాయి సాయం వాడు చేయడు. చేస్తే కావచ్చు నెల రెండు నెలలు, కానీ కంటిన్యూస్ గా ఒక సంవత్సర కాలానికి ఉద్యోగం పోతే ఎంత దీనావసరం ఉంటుందో తెలుసు. కాబట్టి నేను కళ్ళారి చూసినా చెప్తే ఉడవదు, చాలా వేరేందుకు పోయింది. కానీ పెన్షన్ ఉన్నటువంటి పేరెంట్స్లో పిల్లలు చూసే విధానం వేరుంటుంది, పెన్షన్ లేని పేరెంట్స్ చూసే విధానం వేరుంటుంది. తెలుసా మీకు? అన్నం కూడా పెట్టారు. ఇవాళ కోల్ మైన్స్లో వాళ్ళకు పాపం ఆర్టీసీ కానీ కోల్ మైన్స్ కానీ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పెద్ద ఉద్యోగాలు లేవు, పెన్షన్ లేదు. లేకపోతే కొడుకులు అప్పటిదాకా మంచిగా చూసుకున్న కొడుకులు ఇక్కడ నువ్వు ఆయన దగ్గర పో, నేను ఎందుకు పెడతా, ఈయన దగ్గర పో, నేను ఎందుకు పెడతా అని చెప్పి ముసలిని తీసుకుపోయి ఎక్కడెత్తారు? ఏజ్ ఫామ్ హోమ్ దాంట్లేసేస్తారు. ఒక గంత దీన అవస్థలో ఉన్నటువంటి ఈ కాలంలో డెఫినెట్గా మీరు, నేను కూడా ఒక్క విషయంలో అంగీకరించే ఏంటంటే, ముసలితనం వచ్చిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా గడపాల్సినటువంటి జీవనం ఏదైతే ఉందో అల్లకల్లోలంగా ఉండడం సమాజానికి మంచిది కాదు, మంచిది కాదు. కాబట్టి డెఫినెట్గా ఏదన్నా గ్యారంటీ సరే, నౌకరి చేసినప్పుడన్నా కొంత వాళ్ళ ఏదో రూపంలో సేవింగ్ మనం చూస్తాం కదా, ఒక కొంత పార్ట్ మన పోర్షన్ కొంత గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇట్లా కార్మికులకు చేస్తుందో, కార్మికులకు కొంత చేస్తుందో, అట్లనే చేయాలనేటువంటి కాన్సెప్ట్ మీరు చెప్తున్నారా? మరి ఏం చెప్తున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే కొంత నాలుగు అంశాలు. ఒకటి, సంపాదించింది మొత్తం 40% ట్యాక్స్ రూపంలో 30% ట్యాక్స్ రూపంలో పోయే పద్ధతి కాకుండా, ఇవాళ రకరకాల బ్రాకెట్లలో కాకుండా కొంత మాకు గ్యారంటీ కాబట్టి, ఏవైతే ఆస్కారం లేదు కాబట్టి, మాది వైట్ మనీ కాబట్టి కొంత దీనికి ఏదైనా ఐటీ ఎంప్లాయ్స్ ఏదైనా కొంచెమైనా ఎగ్జామిషన్ ఉండేటువంటి ఆస్కారం ఉందా అంటే, వ్యాపారం చేసేవాళ్ళు రకరకాల ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకుని వాళ్ళు తప్పించుకుంటారు, కానీ ఎంప్లాయ్ అనేవాడు తప్పించుకునే ఆస్కారం లేదు, ప్రాజెక్ట్ ఉంటుంది అది చేసి. కాబట్టి దానికి మరి మీ కంపెనీలలో ఏమైనా చేయాలి, లేకపోతే దేశం అనేది ఆలోచన చేయాల్సి అక్కర్ ఉన్నది. నేను మీ